మల్లేశ్వరి మళ్ళీ చూపించిన వెంకిమామ. అప్పట్లో మల్లేశ్వరి సినిమా వస్తే టీవీల ముందు కళ్ళపగించి మరీ చూసిన రోజులు గుర్తున్నాయా? అయినా అప్పుడు ఇప్పుడు ఏంటి, ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ సినిమానే. ఇంతకు మ్యాటర్ ఏంటంటే మల్లేశ్వరి సినిమా వచ్చి 20 ఏళ్ళు అయ్యింది. 2004 ఫిబ్రవరి 18 మల్లేశ్వరి సినిమా రిలీజ్ అయింది. అంటే సరిగ్గా నేటికి 20 ఏళ్ళు అయిందన్నమాట. అయితే ఏంటంట అని చాలామంది అనుకోవచ్చు, కానీ మల్లేశ్వరి సినిమాను నిజంగా ఎంజాయ్ చేసిన వాళ్ళు మాత్రం ఈ మాట అనరు. ఎందుకంటే ఇప్పటికీ బోర్ కొట్టినప్పుడు సరదాగా ఈ సినిమా పెట్టుకొని నవ్వుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతగా ఈ సినిమా ఆడియన్స్ కనెక్ట్ అయ్యింది. అసలు ఈ సినిమా తర్వాత ఎంతమంది పెళ్లి కాని ప్రసాదులు త్వరగా పెళ్లి చేసుకున్నారో తెలుసా? అసలు ఈ సినిమాలో వెంకటేష్ చేసిన కామెడీకి ఇప్పటికీ కడుపుబ్బ నవ్వుకుంటూనే ఉంటాం. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా, అంత జీతం వస్తున్నా, పెళ్లికి పిల్లని ఎవడు ఇవ్వడం లేదంట్రా అంటూ వెంకీ ఏడ్చే ఏడుపు, ఆఫీసులో అందరు వెంకిపై వేసిన పంచులు చూసి విని ఎంతగా ఎంజాయ్ చేశారో ఆడియన్సు. ఇక ఈ సినిమాలో మల్లేశ్వరిగా కత్రినా కైఫ్ చూపించిన అందం చేసిన నటన అందరినీ ఫిదా చేసింది. ప్రిన్సెస్ అయిన మల్లేశ్వరిని పని మనిషి అనుకుని వెంకి మాట్లాడిన తీరా తన సంగతి తెలిసి తన కోసం ఖర్చు పెట్టిన బడ్జెట్ మొత్తం ఇవ్వాలని అడిగే సీను, ఇలా ప్రతిది అత్యంతం నవ్విస్తూనే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో కనిపించేది కాసేపు అయినా సునీల్ చేసిన కామెడీ కూడా తక్కువేం కాదు. ముఖ్యంగా గడ్డి మేటు దగ్గర దయ్యం కథ చెప్పే సన్నివేశం అయితే వేరే లేవల్. ఇక క్లైమాక్స్లో ఈ కోటలో యువరాణిగా ఉండే కంటే అతని మనసులో మహారాణిగా ఉండడమే నాకు ఇష్టమంటూ కత్రినా చెప్పిన డైలాగు థియేటర్లు మారుమోగాయి. ఈ రేంజ్లో ఆడియన్స్ నవ్వించిన ఈ సినిమాకి అప్పుడే 20 ఏళ్ళు పూర్తయ్యా అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం టీవీలో సినిమా వచ్చిన ప్రతిసారి కళ్ళప్పగించి చూసేవాళ్ళం. రేపు మన పిల్లలు కూడా సినిమాని ఇంత ఎంజాయ్ చేస్తూ చూస్తారా అనడంలో కూడా సందేహం లేదు. అంత గొప్పగా ఈ సినిమా డైలాగ్ స్టోరీ అందించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎప్పటికీ త్రివిక్రమ్ రాసిన గొప్ప సినిమాలో మల్లేశ్వరి కూడా ఒకటిగా నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాకి కోటి ఇచ్చిన సంగీతం కూడా అంతే మధురంగా ఉంటుంది. మొత్తానికి అయితే మల్లేశ్వరికి 20 ఏళ్ళు పూర్తవడంతో సినిమా మొత్తాన్ని 2 నిమిషాల్లో అలా చూపిస్తూ ఓ బ్యూటిఫుల్ వీడియోను వెంకిమామ షేర్ చేశారు.